స్వామియే శ్రీ శరణమయ్యప్ప. కార్తీక మాసం అంటే మనందరికి వెంటనే గుర్తొచ్చేది ఆ హరిహర తనయుడు శ్రీ అయ్యప్ప స్వామి వారు. మన హిందూ పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి జననం మీద చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. కొంతమంది అయితే ఏదో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు అసలు అయ్యప్ప స్వామి జననం లేనే లేదని చెప్పేస్తారు. మీరు నేను అబద్ధం చెప్పొచ్చు, కానీ మన వేదాలు పురాణాలు అబద్ధాలు చెప్పవు కదండి. వేద కాలంలో మహాశివుడు పార్వతీదేవితో ధర్మం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు నేను శాస్తగా జన్మిస్తాను అని చెప్పారు. శాస్త అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయి. మొదటిది గురుశక్తి అంటే అయ్యా అని అర్థం. రెండవది రక్షించే శక్తి అంటే అప్ప అని అర్థం. అందుకునే ఆ స్వామిని మనం అయ్యప్ప అని పిలుచుకుంటాం. అంతేకాకుండా అయ్యప్ప స్వామి జననం గురించి తైత్తిరీ అరణ్యకంలోను అలాగే విష్ణు పురాణంలో కూడా ప్రస్తావించబడింది. ఎంతో మందికి తెలియని అయ్యప్ప స్వామి నిజ జన్మ చరిత్రను ఈ వీడియో ద్వారా మీ అందరికి తెలియజేయడమే మా ఈ ప్రయత్నం. ఇలాంటి స్పిరిచువల్ వీడియోస్ కోసం మా హరివం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లోక కళ్యాణం కోసం త్రిమూర్తులు దత్తాత్రేయ స్వామిని అలాగే త్రిమాతలు లీలాదేవి అమ్మవారిని సృష్టించి ఆదర్శ దంపతులుగా నిలవమని వీరిద్దరిని భూలోకాన్ని పంపిస్తారు. వీరిద్దరికి వివాహం జరిగిన కొంతకాలానికి దత్తాత్రేయ స్వామి వారికి సంసార జీవితం మీద విరక్తి కలిగి తపస్సు చేసి మోక్షాన్ని పొందాలనుకుంటారు. కానీ లీలాదేవి అమ్మవారు దీనికి నిరాకరిస్తారు. ఇంకా సంసార జీవితం కావాలని కోరుకుంటారు. ఎంత చెప్పినా వినడం లేదని దత్తాత్రేయ స్వామి లీలాదేవి అమ్మవారిని నీవు మహిషి అనే రాక్షసుగా జన్మిస్తావని శపిస్తారు. దానికి లీలాదేవి అమ్మవారు కూడా మీరు ఒక రాక్షసుడిగా జన్మించి కామవాంఛతో మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారని శపిస్తారు. దత్తాత్రేయుడి శాపం వల్ల లీలాదేవి అమ్మవారు కరంబాసురుడు అనే రాక్షసుడికి కూతురుగా జన్మిస్తారు. కరంబాసురుడు తన సోదరుడు రంబాసురుడు ఇద్దరు కలిసి ముల్లోకాలను జయించే కుమారుడు కావాలని ఆశపడతారు. కరంబాసురుడు పంచనదమనే చల్లటి నీటిలో తపస్సు చేయగా రంబాసురుడు తన చుట్టూ పంచాగ్నిని వెలిగించి ఘోర తపస్సును చేస్తాడు. ఇది లోక వినాశనానికి కారణమని తెలుసుకున్న ఇంద్రుడు మొసలి రూపంలో కరంబాసురుని చంపేస్తాడు. దేవేంద్రుడు కరంబాసురుని చంపేసిన కోపంతో రంబాసురుడు తన శిరస్సును అగ్నిదేవుడు కల్పిస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు అనుగ్రహించి, నీవు వెళ్లే దారిలో ఎవరి మీద నీకు కామవాంఛ కలిగితే వారిని నువ్వు అనుభవించు, నువ్వు కోరుకున్నట్టే ముల్లోకాలను జయించే కుమారుడు జన్మిస్తాడని వరమిస్తాడు అగ్నిదేవుడు. ఆయన చెప్పినట్టుగా రంబాసురుడు దారిలో ఒక యక్షిణిని అనుభవిస్తాడు. ఆమె గర్భాన్ని దాల్చుతుంది. ఆ యక్షిణిని రంబాసురుడు చాలా సుకుమారంగా చూసుకుంటాడు. యక్షిని ప్రేమికుడు యక్షకుడు తనతో రమ్మని అడిగినా ఆ యక్షిని, రంబాసురుడి రక్తం నా గర్భంలో ఉంది, నేను రాను అని నిరాకరిస్తాను. దానికి యక్షకుడు కోపంతో రంబాసురుడిని చంపేస్తాడు. ఆ దుఃఖంతో యక్షిని ఆ రంబాసురుడి చితిమంటల్లో దూకిస్తున్న సమయంలో ఆమె గర్భం నుండి ఒక బిడ్డ నేలజారుతుంది. ఆ నేలజారిన బిడ్డ పేరే మహిషాసురుడు. మహిషి మహిషాసురుడు ఇద్దరు అక్కాతమ్ములు అవుతారు. మహిషాసురుడు బ్రహ్మకు తపస్సు చేసి తనకు స్త్రీల నుండి తప్ప ఇంకెవ్వరి వల్ల ప్రాణాపాయం రాకుండా ఉండాలని కోరిక కోరుకుంటాడు. తనకున్న వరగర్భంతో మహిషాసురుడు ఆగడలు మితిమీరడంతో స్వయంగా ఆదిపరాశక్తి స్త్రీ రూపాన్ని దాల్చి మహిషాసురుడిని వధిస్తుంది. ఆ సోదరుణ్ణి చంపినందుకు మహిషి కోపంతో బ్రహ్మకు తపస్సు చేసి తనకు మరణం లేకుండా చాలా తెలివిగా మూడు కోరికలను కోరుకుంటుంది. అవేంటంటే, తన శరీర రోమాల నుండి ఎంతమంది రాక్షసులు కావాలనుకుంటే అంతమంది రాక్షసులు జన్మించాలి. రెండవది, తనకు మరణం అంటూ సంభవిస్తే అది విష్ణువుకి శివుడికి జన్మించిన బిడ్డతోనే ఉండాలి. మూడు, తన మరణం భూలోకంలోనే సంభవించాలి. ఇలా పకడ్బందీగా చాలా తెలివిగా మూడు వరాలను పొందుతుంది. మహిషి తనకున్న ఈ వరగర్భంతో సమస్త దేవతలందరినీ ఇబ్బంది పెడుతుంది. ఈ బాధ భరించలేక దేవతలంతా కూడా శివకేశవుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు. క్షీరసాగర మదన సమయంలో ఆ విష్ణుమూర్తి లీలాదేవి రెండో రూపంగా అవతరించారని తెలుసుకున్న పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా ఆ అవతారాన్ని చూడడానికి వైకుంఠానికి చేరుకుంటారు. ఆ శివమోహిని రూపాన్ని చూసిన పరమేశ్వరుడు మోహంతో ఆమె వెనుక వెళ్తూ ఉండగా వీర్యం స్ఖలనం చెంది నేల జారుతుంది. మహిషి అనే రాక్షసి సంహారం కోసం ఆ శివకేశవుల మాయ వల్ల నేలజారిన వీర్యం నుండి ఉద్భవించిన మహాశాస్త అవతారమే మన హరిహర తనయుడు శ్రీ అయ్యప్ప స్వామి వారు. ఇప్పుడు అర్థమైంది కదండి అయ్యప్ప స్వామి జననం ఎలా జరిగింది అనేది. మహిషి అనే రాక్షసుని సంహరించడానికి అయ్యప్ప స్వామి వారు జన్మించారు. అయితే మహిషి సంహారం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా హరివం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.